వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే షర్మిల పాదయాత్ర సాగుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారని, ఇప్పుడు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో పాదయాత్రలు చేస్తూ ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వాళ్ళ హక్కుల్ని ఇలా కేంద్ర ప్రభుత్వము కాలరాచార్య ప్రయత్నం చేస్తే ఒక్కసారి ప్రశ్నించలేదు. ఎవరు మనిషివే? ఇలా కేవలము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యలు కరెంటు ఉండదు అన్నారు. మీ నాయకత్వం, మీ తండ్రి గారు, వైఎస్ఆర్ గారు, వారి శిష్యుడు కిరణ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడా తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇలా పాదయాత్ర చేస్తున్నారు కదా, ఒక్క సెకండ్ అయినా కరెంటు పోయిందా షర్మిలమ్మ గారు? ఒక్క నిమిషమైన కరెంటు పోయిందా? ఒక సెకండ్ అయినా కరెంటు పోయిందా? అదే మీ అన్న పరిపాలించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నాం మీ రాష్ట్రంలో, మీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇవ్వడలేదు, తెలంగాణలో ఇస్తున్నాం. ఇలా తెలంగాణలో కూడా రైతు బంధు, రైతు ఇలా వ్యవసాయంలో కూడా తిండి ఆంధ్రాలే పండుతుందని చెప్పి ఒక ప్రచారం ఆ చిన్నతనంలో మాకు చెప్పింది. ఆంధ్రాలో వంట పండుతాయి, ఆంధ్రాలో బియ్యం పండుతాయి, అవే మన తిప్పుడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇలా యావత్తు తెలంగాణ దేశంలో మొదటి రాష్ట్రంగా ఇలా పంట పొలాలు ఉన్నాయి. ఈ పాదయాత్ర ఒప్పుడతలేమా? ఇవి పచ్చదనం ఒప్పుడతలేదా? 24 గంటలు కరెంట్ ఒప్పుడతలేదా? రైతులు ఇంత గొప్పగా ఇలా గ్రామీణ ప్రాంతంలో జీవిస్తారని చూడడం లేదా?